హే గాయ్స్, ఇప్పుడు మీరు చూడబోయే వీడియో నేను ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ రికార్డ్ చేసింది అనమాట. నేను అప్లోడ్ చేయలేదు బికాస్ ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ రిజల్ట్స్. అది ఓన్లీ జస్ట్ అప్పటికప్పుడు టెంపరీ వైజ్ స్క్రాచెస్ మాయం చేసి మళ్ళీ స్క్రాచెస్ విజిబుల్ అవుతాయేమో అని చెప్పి వెయిట్ చేశాను. బట్ ట్రస్ట్ మీ, దెర్ ఇస్ నో సచ్ థింగ్. సో అందరి నుంచైనా ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అది నేను ఏ ఆన్లైన్లో ఎక్కడో కొనలేదు, బట్ ఆ ప్రోడక్ట్ నేను ఇప్పుడు కింద లింక్ ఒకవేళ ఆన్లైన్లో దొరికితే నేను అది లింక్ కింద పెడతాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో అహెడ్ అండ్ బై. ఇట్ వర్క్స్, మీ వెహికల్ కార్ కానీ బైక్ కానీ విజిబుల్ స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయంటే క్లియర్ అయిపోతుంది. మీరు చూడండి, నచ్చితే తీసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. నిన్న షూట్ నుంచి వచ్చేటప్పుడు 2 పెద్ద బ్లండర్స్ చేశాను. ఒకటి, నేను షూట్కి ఏదైతే క్యారీ చేశానో నా ఫుట్వేర్, నా చెప్పులు కొత్తవి, అవి మర్చిపోయి వచ్చేసాను. అండ్ ఐ డోంట్ థింక్ అవి దొరికే ఛాన్స్. ఆర్ఎఫ్సీలో చేశాను. సో షూస్ నేను పార్కింగ్ ఏరియాలో, నేను బైక్ నా హెల్మెట్ తీస్తున్నప్పుడు పార్కింగ్ ఏరియాలో కింద పెట్టేసి అండ్ కంగారులో చీకట్లో కొంచెం మర్చిపోయాను. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మళ్ళీ నేను బైక్ నా బ్యాగ్ ఏదైతే నేను క్యారీ చేస్తాను చిన్న గ్రిప్ కోసం అని వీళ్ళు కొంచెం మెటల్ యూజ్ చేశారు, అవి కింద బ్యాగ్కి గ్రిప్ లాగా పెట్టారు. అది నేను ఏం చేశానంటే, ఒక అతను లిఫ్ట్ అడిగితే మధ్యలో షూటింగ్ నుంచి వస్తున్నప్పుడు, బ్యాగ్ జనరల్లీ నేను వెనుక పెడతాను కానీ తీసి ట్యాంక్ మీద పెట్టేశా. సో ట్యాంక్ అంతా చూపిస్తాను, ట్యాంక్ ఎంత గలాబ్ అవుతుందో. ఇప్పుడు త్వరగా వెళ్ళి క్లీన్ చేయాలి. నా దగ్గర స్క్రాచ్ రిమూవర్ అయితే తీసుకున్నాను, ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడన్నా యూజ్ అవుతుందని. స్టిల్ కొంచెం కంగారు ఉంది, చూపిస్తాను ఎందు గురించి ఇంత కంగారు పడుతున్నానని. అండ్ ఇవి నా షూస్ కలెక్షన్, అసలు యూజ్ చేసేది లేదు, పెట్టేది అట్లనే ఉన్నాయి. కార్ దగ్గరికి వెళ్ళి చూడాలి, కార్ డిక్కీలో ఉంది ఖచ్చితంగా. రిమూవర్, స్క్రాచ్ రిమూవర్, ఎస్ ఇది నేను చెప్తుంది. ఇట్లా మొత్తం స్క్రాచెస్, అంతా స్క్రాచెస్ పడొద్దు అని చెప్పేసి నేను దీనికి, ఇఫ్ యూ రిమెంబర్, నేను బైక్ కొన్న ఇమీడియట్లీ కలర్ కోటింగ్ వేయించాను ప్రొటెక్షన్ అని. 5000 తీసుకున్నాడు కానీ వేస్ట్ అర్థమైపోయింది. సో మీరు కలర్ కోటింగ్ అలాంటివి చేపించాలంటే మేబీ కొంచెం హై ఎండ్ అండ్ కొంచెం రెప్యుటేషన్ ఉంది వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇది కొంచెం వాటర్ తోటి క్లీన్ చేసి ఏరియా మొత్తం ఏరియాని కొంచెం క్లీన్ చేసి, క్లీన్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అదంతా, ఇక్కడ మార్క్స్ అన్నీ. కొంచెం డ్రై అవ్వాలి, డ్రై అయిన తర్వాత ట్రై చేస్తాను. డ్రై అయిన తర్వాత మొత్తం ఇప్పుడు హారబుల్ కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. అసలు పాత బండికి పడ్డట్టు పడ్డింది మొత్తం స్క్రాచ్ అంతా. ఇప్పుడు ఇది యూజ్ చేయాలి. ఇదైతే స్టెయిన్ రిమూవర్ అని ఉంది. సో ఇది బేసికల్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఈ పక్కనున్న పార్ట్ ఏదైతే ఉందో ఆ కలర్ది, ఆ కలర్ని ఇది ఇది మ్యాచ్ చేయాలి. ఈ సొల్యూషన్ తీసుకొని దీన్ని ట్యాప్ చేసి కొంచెం రబ్ ఇట్లా. సో ఇట్ టేక్స్ ఒక 2 to 3 minutes ఇట్లా కంటిన్యూ రబ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్ అ సర్క్యులర్ మోషన్, అప్పుడైతేనే కొంచెం మ్యాట్లో మిక్స్ అవుతుంది, లేదంటే మొత్తం కింద మీద అయిపోతుంది, అంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది ఐ డోంట్ థింక్ అది చిన్న స్క్రాచెస్ కాదు, యాక్చువల్లీ పెయింటే ఎగిరిపోయింది ఆ పార్ట్లో. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే వెళ్ళిపోయినాయి కానీ పెయింట్ ఎగిరిపోయింది. సో పెయింట్ ఎగిరిపోయింది కాబట్టి అక్కడ క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. వైట్ అంతా కింద లోవర్ ఏదైతే మన ఇది ఉంటుందో బాడీ పార్ట్ అది కనిపించేస్తుంది. తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఇప్పటికైతే దూరం నుంచి పెద్దగా కనిపించట్లేదు, ఏదో అక్కడ ఏదైనా స్క్రాచ్ పడ్డట్టు. వాటర్లెస్ కోటింగ్, దీన్ని స్ప్రే చేసి క్లీన్ చేయాలి, అప్పుడు కొంచెం మనకి యాక్చువల్ డిఫరెన్స్ తెలుస్తుంది. 10 to 15 seconds ఉంచేసి అది క్లీన్ చేసేయాలి. ఇందాకున్నంత హార్డ్ స్క్రాచెస్ కనిపించలేదు. సో ఇట్ వర్క్స్, ఐ సజెస్ట్ దిస్. ఇది ఇక్కడ మీకు ఇందాక మొత్తం స్క్రాచెస్ అంతా ఉంటుంది కదా, ఇప్పుడు ఏం లేదు. ఒక దగ్గరికి వెళ్ళి మరీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక లైన్లో కనిపిస్తుంది తప్ప, ఇందాకున్నంత మరీ పెయింట్ ఎగిరిపోయినంత అయితే కనిపించట్లేదు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఈవెన్ ఇది స్మూత్ కూడా చేసింది కొంచెం బైక్, ఒక పెద్ద టెన్షన్ వెళ్ళిపోయింది. సో ఐ హైలీ రికమెండ్ ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ ఇదే పెద్ద నాకు మార్కెటింగ్ ప్రోడక్ట్ కాదు, జస్ట్ నేను యూజ్ చేశాను, నాకు హెల్ప్ అయింది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ బాక్స్లో 3 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి ఇది షైన్ ఇస్తుంది అనమాట బైక్కి, 15 సెకండ్స్ పెట్టాలి, ఆ తర్వాత క్లీన్ చేసేయాలి. సో జస్ట్ జెంటల్ రబ్. వావ్,
డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఇందాక కొంచెం డల్ డల్ ఉంది కదా బాడీ పెయింట్, ఇప్పుడు కొంచెం షైన్ వచ్చేసింది. అసలు ఇప్పుడైతే అసలు స్క్రాచ్ పడ్డట్టు కూడా ఏం తెలియట్లేదు మీకు ఇక్కడ, అసలు ఇందాక స్క్రాచ్లు పడ్డట్టు ఇప్పుడైతే అసలు ఏం తెలియట్లేదు. సో 100% వర్క్స్, హ్యాపీ. ఇప్పుడు మొత్తం ఆ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత అయితే మొత్తానికి అసలు ఇక్కడ ఏదైనా స్క్రాచ్ పడిందంటే ఎవరు నమ్మను కూడా. ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏం కనిపించట్లేదు. అండ్ ఇది ఇంకా స్మూత్నెస్ ఇచ్చింది బైక్కి. అండ్ హెల్ప్ అయింది కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. నేను ఈ బ్రాండ్ నాకు ఇది ఏమి డబ్బులు ఇవ్వదు ఏమి ఇవ్వదు, అండ్ జస్ట్ షేరింగ్ మై రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇందాక చూపిస్తాను కుదిరితే ఇందాక ఫోటో, ఇప్పుడు ఫోటో పక్కపక్కన పెట్టి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అది మ్యాటర్, స్క్రాచెస్ అయితే వెళ్ళిపోయినాయి. ఎవరికైనా బయట తెలియని వాళ్ళకి చూపిస్తే అసలు ఇక్కడ ఏం లేదనేసి అంటారు. సేఫ్.